ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? ప్రపంచంలో అత్యధిక మంది ఆండ్రాయిడ్ ఫోన్లే వాడతారు. యూజర్ ఫ్రెండ్లీతో పాటు చౌకగా ఇవి లభిస్తాయి. అదే యాపిల్ ఫోన్ విషయానికి వస్తే అధిక ధరకు కలిగి ఉండడం, కొన్ని ఫీచర్లు వాడడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే యాపిల్ కంటే ఆండ్రాయిడ్కి గిరాకీ ఎక్కువ. మీరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులైతే ఈ 12 పనులు చేయడం ఆపేయండి. అవేంటంటే, ఈ కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం తప్పనిసరి అయ్యింది. కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్, ఇలా ఏ రకంగానైనా సరే దాదాపు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లు వాడే వాళ్ళలో ఆండ్రాయిడ్ వినియోగదారులే అధికం. ఆండ్రాయిడ్ ఫోన్ సరిగ్గా పనిచేయాలంటే మీరు ఈ 12 పనులు చేయకూడదు. ఇందులో మొదటిది సాఫ్ట్వేర్ అప్డేట్లు. సేఫ్టీ టిప్స్ ఫర్ ఆండ్రాయిడ్ యూజర్స్. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్లు ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్లు వస్తాయి. దీనివల్ల కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి, ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా మెరుగుపడుతుంది. ఇవన్నీ తెలియక కొంతమంది తమ ఫోన్లలో వచ్చే అప్డేట్లు పట్టించుకోరు. ఇది మంచిది కాదు. ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం వల్ల మన ఫోన్ హ్యాక్ గురయ్యే ప్రమాదం నుంచి కాపాడుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు మీ ఫోన్ వస్తూనే ఉంటాయి. అలా రాకపోతే మీరే సెట్టింగ్స్ లోని సిస్టమ్ అప్డేట్స్ పై క్లిక్ చేసి ఆ వివరాలు తెలుసుకోవచ్చు. రెండవది బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్ చేయడం. చాలా మంది తమ ఫోన్లలో అవసరం ఉన్నప్పుడు అనేక యాప్స్ లో డౌన్లోడ్ చేసుకుంటారు. అది తీరిపోయాక అవసరం లేకపోయినా అలాగే ఉంచుకుంటారు. అవి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతాయి. వీటి వల్ల బ్యాటరీ సామర్థ్యం చాలా తగ్గిపోతుంది. ఇది ఫోన్ స్లో అవ్వడానికి కారణమవుతుంది. దీన్ని నివారించాలంటే ముందుగా అనవసరమైన యాప్లు తొలగించండి. అలాగే మీ సెట్టింగ్స్ లోని వెళ్లి బ్యాటరీ యూజెస్ పై క్లిక్ చేస్తే అక్కడ మీకు ఏ యాప్లు ఎంత బ్యాటరీని ఉపయోగిస్తున్నాయో లిస్ట్ వస్తుంది. దాని ప్రకారం యాప్లను తొలగించవచ్చు లేదా ఇనాక్టివ్ చేయవచ్చు. మూడవది డిస్ప్లేపై ఎక్కువ విడ్జెట్స్. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్ లో విడ్జెట్స్ ఆప్షన్ ఉంటుంది. అయితే డిస్ప్లేపై చాలా విడ్జెట్లు ఉండడం వల్ల ఫోన్ ఇంటర్ఫేస్ చిందరవందరగా అనిపిస్తుంది. దాంతో పాటు హోమ్ స్క్రీన్ నావిగేట్ చేయడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. పైగా ఇవి ఫోన్ బ్యాటరీపై ప్రభావం చూపిస్తాయి. అవి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవడం వల్ల కొన్ని విలువైన వనరుల్ని వినియోగించుకుంటాయి. కాబట్టి అనవసరమైన విడ్జెట్స్ తీసేయడం మంచిది. దీనికోసం డిస్ప్లేపై ఉండే విడ్జెట్స్ పైన ల్యాంగ్ ప్రెస్ చేస్తే రిమూవ్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. నాలుగవది స్టోరేజీ గురించి పట్టించుకోకపోవడం. కొనుగోలు చేసిన కొన్ని రోజులకే ఫోన్ ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్ యాప్స్తో నిండిపోతుంది. ఫలితంగా స్టోరేజ్ ఫుల్ అవుతుంది. దీనివల్ల మీరు కొత్త అప్డేట్లు లేకపోవడం, ఫోటోలు వీడియోలు తీసుకోకపోవడం, కొత్త ఫైల్స్ సేవ్ చేసుకోలేని స్థితిలో ఉంటారు. ఫలితంగా ఇది ఫోన్ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. స్టోరేజీ ఫుల్ అయితే యాప్స్ ఓపెన్ చేయడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు స్టోరేజ్ ఎంత ఉందో తెలుసుకోవడం అవసరం. దీనికోసం సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఫైండ్ డివైస్ లేదా అబౌట్ డివైస్ చేయాలి. ఆ తర్వాత స్టోరేజ్ పై క్లిక్ చేస్తే ఎంత ఉందో తెలిసిపోతుంది. ఐదవది వేరే సోర్స్ నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేయాలి. చాలా మంది కొన్ని ఫ్యూచర్ల కోసం థర్డ్ పార్టీ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరం. అలాంటి వాటిల్లో హానికరమైన మాల్వేర్లు, స్పైవేర్లు ఉండే అవకాశం ఉంది. ఆ యాప్స్ కు మనం ఇచ్చే పర్మిషన్ల వల్ల సమాచారం మొత్తం దొంగిలించే ప్రమాదం ఉంది. కాబట్టి అలాగ వెంటనే తొలగించి కావలసిన యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. క్యాష్ పెరిగిపోవడం. మనం ఇంటర్నెట్ ద్వారా ఎప్పుడు ఏదో ఒక వెబ్సైట్ చూస్తూనే ఉంటాం, వస్తువులు కొంటుంటాం, బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తుంటాం. ఈ క్రమంలో బ్రౌజర్ చూపిన వెబ్సైట్లు, వాడిన పాస్వర్డ్లు, డౌన్లోడ్ చేసిన పత్రాలు ఇలా ఎంతో సమాచారాన్ని సేకరించుకొని పెట్టుకుంటుంది. దీన్నే క్యాష్ అంటారు. రాను ఇది ఫోన్ పనితీరు మీద భారం పెరిగేలా చేస్తుంది. అందువల్ల క్యాష్ ను క్లిక్ చేసుకోవడం మంచిది. క్యాష్ ను క్లియర్ చేయడానికి సెట్టింగ్స్ లోకి వెళ్లి యాప్ స్టోరేజ్ పై క్లిక్ చేస్తే అక్కడ యాప్ లిస్ట్ కనిపిస్తుంది. ఇందులో కావాల్సిన యాప్ ను సెలెక్ట్ చేసుకొని క్యాష్ ను క్లియర్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఆప్టిమైజేషన్ సెట్టింగ్స్ ను వినియోగించుకోవడం. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్ లో పవర్ సేవింగ్ మోడ్ ఉంటుంది. దీన్నే బ్యాటరీ సేవర్ అని కూడా అంటాం. చాలా మంది ఇది తెలియదు, కొందరు ఉన్నా ఉపయోగించుకోరు. అయితే దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇది అత్యవసర సమయంలో ఉపయోగపడమే కాకుండా బ్యాటరీ సామర్థ్యం పెరిగేందుకు తోడ్పడుతుంది. ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు ఆన్ చేయడం, ఆటోమేటిక్ బ్రైట్నెస్ తగ్గడం, బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యే యాప్స్ ఆగిపోవడం వంటి కొన్ని ఫంక్షన్లు తాత్కాలికంగా ఆగిపోయే బ్యాటరీ సేవ్ అవుతుంది. దీన్ని ఆన్ చేసుకోవడానికి డ్రాప్ డౌన్ మెనూను కిందికి స్క్రోల్ చేస్తే అందులో బ్యాటరీ సేవ్ అని ఉంటుంది. లేదా సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్ క్లిక్ చేస్తే పవర్ సేవింగ్ మోడ్ లేదా బ్యాటరీ సేవర్ అని ఉంటుంది. అన్ని నోటిఫికేషన్లు ఆన్ చేసుకోవడం. యాప్స్ కు సంబంధించి అప్డేట్లు నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి. కానీ అదే పనిగా వచ్చే విపరీతమైన నోటిఫికేషన్ల వల్ల చికాకు వస్తుంది. దీన్ని నివారించడం కోసం రెండు మార్గాలు ఉన్నాయి. నాట్ డిస్టర్బ్ ను ఆన్ చేసుకోవడం. దీన్ని ఆన్ చేయాలంటే డ్రాప్ డౌన్ మెనూను కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ డు నాట్ డిస్టర్బ్ ఆప్షన్ ఉంటుంది.
ఉంటుంది. దీనివల్ల నోటిఫికేషన్లు వస్తాయి కానీ ఆ సమయంలో ఎలాంటి సౌండ్ రాదు. ఇలా కాకుండా కొన్ని యాప్స్ మాత్రమే రావాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యాప్ నోటిఫికేషన్ పై క్లిక్ చేస్తే యాప్స్ లిస్ట్ వస్తుంది. మీకు కావాల్సిన వాటిని మాత్రమే ఆన్ చేసుకుని మిగిలినవి ఆఫ్ చేసుకోవచ్చు. 9వది, రీస్టార్ట్ చేయకుండా ఉండడం. రోజు ఎక్కువగా ఫోన్ ఉపయోగించి క్రమంలో కొందరు రీస్టార్ట్ చేయడం మర్చిపోతుంటారు. కానీ కనీసం వారానికి ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రీస్టార్ట్ చేయడం వల్ల దాని పనితీరు మెరుగుపడుతుంది. సాఫ్ట్వేర్ కు సంబంధించిన సమస్యలు తలెత్తవని టెక్ నిపుణులు తెలిపారు. శాంసంగ్ లాంటి కొన్ని కంపెనీలు తమ ఫోన్లలో ఆటో రీస్టార్ట్ ఆప్షన్ ఇస్తున్నాయి. దీనివల్ల మీరు సెట్ చేసిన టైం కు ఆటోమేటిక్ గా ఫోన్ రీస్టార్ట్ అవుతుంది. దీనికోసం సెట్టింగ్స్ ఓపెన్ చేసి జనరల్ మేనేజ్మెంట్ ను సెలెక్ట్ చేసుకుంటే అక్కడ రీసెట్ ఫాలోడ్ బై ఆటో రీస్టార్ట్ ఆప్షన్ వస్తుంది. దీనిపై ప్రెస్ చేసి మీరు అనుకున్న టైం ను చేస్తే సరి. 10వది, సెక్యూరిటీ యాప్స్ లేకుండా ఉండడం. చాలా మంది తమ ఫోన్లలో సెక్యూరిటీ గురించి పెద్దగా పట్టించుకోరు. ఎలాంటి భద్రత యాప్స్ ఉపయోగించకుండానే వాడతారు. దీనివల్ల మన సమాచారాన్ని ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అందుకే ఏదైనా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం లేదు ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవడం ఉత్తమం. 11వది, బ్యాకప్ ను నివారించడం. మన ఫోన్ ఫోటోలు వీడియో రూపంలో ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. వాటన్నిటినీ పదిలం చేసుకోవాలంటే బ్యాకప్ చేసుకోవాలి. కొన్ని కారణాల వల్ల చాలా మంది ఇలా చేయరు. కానీ అనుకోకుండా కొన్నిసార్లు ఫోన్ పని చేయకపోవడం, సాఫ్ట్వేర్ ఫెయిల్ వంటి ఘటనలు జరిగినప్పుడు డేటా మొత్తం పోతుంది. ఇలా జరగకుండా ఉండాలని వాటిని గూగుల్ డ్రైవ్ వంటి క్లౌడ్ స్టోరేజ్ యాప్స్ లో బ్యాకప్ చేసుకోవడం బెటర్. 12వది, బ్యాటరీ ఖాళీ అయ్యే వరకు చూడవు. ఆండ్రాయిడ్ ఫోన్ లో లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి. ఫోన్ విపరీతంగా వాడి వెంటనే ఛార్జింగ్ పెట్టవచ్చు. బ్యాటరీ శాతం 0కు తీసుకురావడం దాని పనితీరు మీద తీవ్రం ప్రభావం పడుతుంది. కాబట్టి బ్యాటరీ 20-40% మధ్య ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టడం ఉత్తమం. మరోవైపు 100% కాకముందే తీసేయాలి. అలా చేయకుంటే హై వోల్టేజ్ల వల్ల ఇబ్బందులు వస్తాయి. దీంతో పాటు వాహనాల్లో ఉండే ఛార్జర్లు, యూఎస్బీలు, పోర్టల్లు పెట్టవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ ఫోన్ల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కోసం చాలా కష్టపడ్డాను. చిన్న సబ్స్క్రైబ్ చేసి పడేయండి.